తోని అన్ని ప్రాంతాల అభివృద్ధి చరిత్రలో గొప్ప నిర్ణయం. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే లక్ష్యంతో ముందు చూపుతో పరిచేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ నందిగామ మండలం పెద్ద తామరపల్లి గ్రామం కోటబొమ్మలి సంతబొమ్మలి మండలం వడ్డితాండ్ర గ్రామాలలో అంగరంగ వైభవంగా డప్పులతో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ ద్వారా పరిపాలన చేస్తే ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకు మనం చూడొచ్చు. ఒకప్పుడు మనకు మద్రాసు రాజధాని ఉండేది, మద్రాసు నుంచి గంజాం వరకు ఉండేవాళ్ళు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఏర్పడిన తర్వాత మద్రాసు పోగొట్టుకోవచ్చు. మద్రాసు కింద వేల కోట్లు అప్పుడు మనం ఖర్చు పెట్టాం, మన ఆంధ్ర అది పోయింది. తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది, హైదరాబాద్కు కూడా వేల కోట్లు ఖర్చు పెట్టాం. హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్తో రాష్ట్రాన్ని నడిపించవచ్చు. రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం హైదరాబాద్ నగరానికి 50% ఉంటుంది. కాబట్టి అలా ఒక నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆనాటి చంద్రబాబు నాయుడు ఆలోచన. కానీ ఈరోజు ఆ నగరం ఏమైంది, హైదరాబాద్ మొత్తం కూడా తెలంగాణకి. ఈరోజు మనం రెండు టెండర్లో ఉన్నాం, కనీసం కూర్చోడానికి కూడా చెట్టు నీడ లేని పరిస్థితుల్లో ఉన్నాం.